విద్యార్థులకు పోలీసు వ్యవస్థపై అవగాహనకై ఓపెన్ హౌస్ ఎస్పీ అఖిల్ మహాజన్. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను విమర్శిస్తే సహించం. ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మాల ఐక్యవేదిక పోరాటం. నిజామాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సును కొడ్ల బస్టాండ్ మీదుగా నడపాలి. ఆరు క్యారెంటీల పేరుతో గద్దెదగిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కొడిమేర మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రేకులపల్లి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గద్దెనెక్కడానికి ఆరు క్యారెంటీలను ప్రకటించి దాదాపు సంవత్సరం కాలం పూర్తయిన వాటిని అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యుడికి ఇక్కడి సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదని, ఇప్పటికైనా వాటి పట్ల అవగాహన పెంచుకొని పరిష్కరించాలని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీపై అనవసరపు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. సమావేశంలో నేతలు ఏలటి నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, అంకం పద్మ, బండ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ల గాని ఆయా రాష్ట్రాలలో ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు రుణమాఫీ చేస్తా అని మూడో పంటకు ఎందుకు ఇస్తలేవని అడిగావు. నీ మూడో పంట గంగలవోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొదటి పంటకే దిక్కు లేదు. వానకాల పంట వేసిర్రు కోసిర్రు, రైతులు మొత్తం అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిండ్రు, రూపాయి ఇయ్యకపోతివి, ఎటుపోయింది మీ రైతు భరోసా? అంతకు ముందు ఇచ్చిన ప్రభుత్వం 5000 ఇస్తలేవు కదా, 7500 ఇస్తా అని మొత్తానికే మొదటికే మోసం తెచ్చినావు. తక్షణమే మీరు ఈ వడ్లు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయకముందు మీరు వేయాల్సింది ఇప్పటికైనా ఒక 8 రోజులు కటాఫ్ డేట్ పెట్టుకుని రైతులందరికీ రైతు భరోసా కింద 7500 ప్రతి ఎకరానికి ఇవ్వాలి, రైతు కూలీలకు 12000 ఇవ్వాలి అని మేము తెలియజేస్తున్నాం. మీరు 2 లక్షలు నేను వచ్చినాక వెంటనే లోన్ మాఫీ చేస్తాను. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యంపై నిరంతర ఆరోపణలు చేస్తే ఉరుకునే ప్రసక్తి లేదని కొడిమేర కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విడుదల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు చిలువేరి నారాయణ, నాగభూషణ్ రెడ్డి, స్వామిరాజు, లక్ష్మీరాజ్యం, చంద్రమోహన్, మహేష్ పాల్గొన్నారు. ప్రస్తుత మోడీ గారు చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, వాటిని ఆయన నెరవేర్చలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడినటువంటి మాటల మీద మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మేమైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 హామీలు అన్నదో ఆ 6 హామీలల్లో ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత ఈ బస్సు ప్రయాణం కానీ, తర్వాత ఈ సిలిండర్లే కానీ, తర్వాత రుణమాఫీ అనేది కొంత సాంకేతిక లోపం, బ్యాంకులలో సాంకేతిక లోపంతో కొంత జరిగిండొచ్చు. కానీ సాంకేతికలో ఇప్పటి వరకు మనం కటాఫ్ డేట్ పెట్టలే, కటాఫ్ అని మనం ఎప్పుడు కూడా అనలేం. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి నాయకత్వంలో, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా రుణమాఫీ చేయలేదు అని ఎప్పుడు కూడా అనలేదు. దానికి ఒక కటాఫ్ డేట్ పెట్టలేదు. సాంకేతిక కారణం ఆధార్ కార్డే కానీ, కొంత బ్యాంకు అదే కేడీసీసీ బ్యాంకులు అయితే 80% అయింది, మిగతా గ్రామీణ బ్యాంకులలో కొంత 70% అయింది, అదే ఇండియన్ బ్యాంకులు వచ్చేసరికి ఏమైందంటే 80% లోను మాఫీ కాలేదు, కొంత సాంకేతిక లోపం మీద అయింది. అది కూడా డిసెంబర్ 9 ద్వారా కొంత డేట్ పెట్టిండు. ఆ లోపల 2 లక్షల రుణమాఫీ అనేది 100% చేసి తీరుతామనేది ఒకటి అన్నారు. తర్వాత రెండోది రైతు భరోసా అనేది 100% చేస్తామని చెప్పిండు. మేము ఏ ఒక్క హామీ కూడా, మేము చేసిన హామీలు కూడా, కాంగ్రెస్ పార్టీ చేసిన హామీలు ఏ ఒక్కటి కూడా వృధా కానీయము, కానీయలేము. విద్యార్థులకు పోలీసు వ్యవస్థ పనితీరుపై పూర్తి అవగాహన కల్పించేందుకు పోలీసు సమన్వయ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పోలీస్ సమరుల సంస్మరణ దినోత్సవ ఫ్లాగ్ డే కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు పోలీస్ చట్టాలు, కేసుల పరిష్కారం, సీసీ కెమెరాల పాత్ర, డాక్ బాంబ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైజులపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా విద్యార్థులు మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ పాత్రపై ఆయన ప్రత్యేకంగా వివరించారు. కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, ఆర్ఐలు యాదగిరి రమేష్, మధుకర్, ఆర్ఎస్ఐ సాయి కిరణ్ విద్యార్థులు ఉన్నారు.
అంటే పారిపోయింది ఇక్కడ టైం ఇద్దరు ప్రెస్ చేయరు అయిపోయిన తర్వాత ఇక మీ స్కూల్లో సెలవు దొరికిందా ఎగ్జామ్స్ నడుస్తుందా నెక్స్ట్ ఎప్పుడు మీకోసం పెట్టాము ఇప్పుడు జనరల్ గా పోలీస్ చూస్తారు కదా యూనిఫామ్ చూస్తారా రెగ్యులర్ గా కొంతమంది 10-10 మెంబర్స్ బ్యాచ్ లో ఇక్కడ రండి వన్ బై వన్ మీకు అన్ని చూస్తారు వీళ్ళు దానిలో పట్టుకోండి వెపన్ పట్టుకునే అవకాశం ఇస్తాము వెపన్ ఎట్లా ఉంటుంది అది కూడా పట్టుకొని చూసుకోండి ఓకే కమెమరేషన్ వీక్ సందర్భంగా ఈరోజు మనం మన జిల్లాలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఏర్పాటు చేసాము ఈరోజు దాని సందర్భంలో మనం ఈరోజు ఓపెన్ హౌస్ పెట్టాము స్టూడెంట్స్ మన లోకల్ స్కూల్ పిల్లలకి ప్రతి పోలీస్లో ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ఉంటుంది అక్కడ పోలీస్ స్టేషన్ ఎట్లా నడుస్తుంది పిటిషన్ ఎంట్రీ ఎట్లా ఉంటుంది ఎఫ్ఐఆర్ ఏంటి క్రైమ్ ఏంటి దాని గురించి అవగాహన అది కాకుండా బాంబ్ స్క్వాడ్ గురించి వెపన్స్ గురించి కమ్యూనికేషన్ గురించి అవగాహన ఇస్తాం నెక్స్ట్ ఇదే సందర్భంలో నెక్స్ట్ 4-5 డేస్ ప్రతిరోజు ఒక చిన్న చిన్న ప్రోగ్రామ్ ఉంటుంది ఒకరోజు సైకిల్ ర్యాలీ ఒకరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకరోజు ఇది ఎస్ఏ కాంపిటీషన్ కూడా ఉంటుంది అది ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఆన్లైన్ డైరెక్ట్లీ అప్లోడ్ చేయాలి సో ఇదే ప్రోగ్రామ్స్ ఎవ్రీడే మేము చిన్న చిన్న ప్రోగ్రామ్ చేస్తాము మన మార్టియర్స్కి మన పోలీస్ మార్టియర్స్కి గుర్తించుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ కోసం మన కోసం పని చేశారు వాళ్ళకి కమెమరేషన్ కోసం వాళ్ళకి ఏర్పాటు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులకరణ చేపట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రక విజయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రశాంత్ మాధవ్ పేర్కొన్నారు గంభీరావుపేట మండలం రాజంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లె రాజంతో పాటు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రశాంత్ మల్లను ఘనంగా సత్కరించారు రాష్ట్రంలో చేపట్టనున్న సమగ్ర కులకరణ వల్ల బీసీలకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దిగజార్చినప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మెజారిటీ రైతులకు రుణమాఫీ చేసి మిగతా రైతులకు కూడా త్వరలో పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తానని పేర్కొన్నారు కార్యక్రమంలో నాయకులు చంద్రం నారాయణ లక్ష్మణ్ రాజయ్య హనుమన్లు బాలరాజు దేవయ్య మధు కనకయ్య తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రం నుండి వేములవాడకు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును గొడ్ల పట్టణం వరకు నడిపించాలని ప్రయాణికులు కోరారు వేములవాడ నుండి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సిరికొండ మరిమడ్ల కొండ్రపేట గ్రామాల మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సును కేవలం తిప్పాపూర్ బస్టాండ్ వరకు మాత్రమే నడపడం వల్ల గొడ్ల బస్టాండ్ నుండి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకుని గొడ్ల బస్టాండ్ నుండి నడపాలని కోరుతున్నారు కాగా ఈ విషయంపై డిపో మేనేజర్ శ్రీనివాస్ వివరణ కోరగా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో బస్సు తిప్పడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున నడపడం లేదని త్వరలో దీనిపై పోలీసు అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సిబ్బంది నిఘా మధ్య నిర్వహించినట్లు ఆలయ ఇవో వినోద్ రెడ్డి తెలిపారు లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు సత్యసాయి సేవా సమితి సభ్యులు హాజరయ్యారు మాదిగల ఏపీసీడి వ్యతిరేక ఐక్య వేదిక ముస్తాబాద్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం రోజున పలు తీర్మానాలు చేస్తూ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు
ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన మాల ఐక్యవేదిక మండల కమిటీ సమావేశం సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు తుంగ శివరాజ్యం జక్కుల యాదగిరి మాట్లాడుతూ మాలలో ఐక్యంగా కలిసికట్టుగా ఉండి ముందుకు వెళ్లాలని, మాదిగల వర్గీకరణ వల్ల తమకు తీవ్రంగా నష్టం కలుగుతుందని, 56 ఉపకులాల జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేయాలని అన్నారు. ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో మాలల ఐక్యంగా పోరాటం చేస్తామని జిల్లా ఐక్యవేదిక కమిటీలను సత్కరించారు. ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో మాలల ఐక్యంగా పోరాటం చేస్తామని జిల్లా ఐక్యవేదిక కమిటీలను సత్కరించారు. ఈ సందర్భంగా ఇడివల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన తలారి రాణి నరసింహులను ఘనంగా సత్కరించినట్లు మండల నేతలు జంగ భూమరాజ్యం జక్కుల రామచంద్రం కిషన్ లక్ష్మణ్ ఈశ్వర కృష్ణ కర్ణాకర్ స్వామి కిరణ్ కిరణ్ కుమార్ తెలిపారు. ఐక్యవేదిక సమావేశానికి వచ్చినటువంటి నా జాతి బిడ్డలందరికీ ప్రత్యేకమైన జై భీములు. ముఖ్యంగా ఈరోజు మన కమ్యూనిటీకి చెందినటువంటి మాల కమ్యూనిటీకి చెందినటువంటి శ్రీమతి మరి తలారి రాణి గారిని మరి మేము సన్మానించడానికి కొరకు మా చిన్న సత్కారాన్ని మరి అందించడానికి మేము ఎప్పుడైతే పిలిచినామో పిలిచిన వెంటనే వచ్చినటువంటి వారికి నర్సన్నకు రాణి మేడంకు అట్లాగే మా డైరెక్టర్ వారికి కూడా ప్రత్యేకమైన ఏబీలు ఈరోజు తీర్మానం చేసినాం. ఆ తీర్మానానికి ముస్తాబాద్ మండలం నుండి గడప గడప ఒక అక్క ఒక చెల్లి ఒక అమ్మ ఒక అన్న ఒక తమ్ముడు మరందరు కదిలి సిరిసిల్లలో బ్రహ్మాండమైన మీటింగు సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈరోజు వచ్చినటువంటి నా బిడ్డలందరికీ నా జాతి సోదరులందరికీ కూడా జైభీములు తెలుపుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ముస్తాబాద్ మండల మాల ఐక్యవేదిక కమిటీకి జై భీము తెలుపు. ముస్తాబాద్ మండలంలో మాలమానాడు ఐక్యవేదిక తరఫున ఈ మార్కెట్ కమిటీ చైర్మన్గా మా అంటే ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా మా కమ్యూనిటీకి అంటే మాల కమ్యూనిటీకి రావడం మేము నిజంగా హర్షించదగ్గ విషయం. అందులో ఇంకొక డైరెక్టర్ రావడం అంటే రెండు పోస్టులు చైర్మన్ డైరెక్టర్ ఇవ్వడం నిజంగా మాకు ఇది ఒక శుభ సూచకంగా ముస్తాబాద్ మండలం నుంచి మేము భావిస్తున్నాము. మేము కూడా ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మరియు జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని ఇప్పుడే పెద్దలు చెప్పారు. దానికి పార్టీలకు అతీతంగా మరొకసారి మాలకు అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జేబీ సారీ. ఫస్ట్సారి ఎంపీటీ చేసినాయి, మరొకసారి డైరెక్టర్ చేసినాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే మనకు గుర్తించి నాకు ఒక ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు మన మాల సంఘానికి జిల్లా ప్రెసిడెంట్లకు వైస్ చైర్మన్లకు మండల ప్రెసిడెంట్లకు అందరికి నా యొక్క నమస్కారాలు అన్న. ఎందుకంటే నాకు అందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహిళా ఉద్యోగుల వసతి గృహం బాధశాలను జిల్లా పాలనాధికారి పమేలా సత్పతి గురువారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా బాలసదన్ వద్ద నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి వారికి అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విధులలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పరిశీలన సందర్భంగా హెచ్చరించారు. ఇవి ఈనాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.